సైకోవా జగన్మోహన్ రెడ్డి? సైకోలు ఇలట పనులు చేస్తారా? స్కూళ్ళు బాగు చేసి బీద పిల్లల తాలూకా విద్యావంతులను చేసి ఈ సమాజంలో ఉండేటువంటి అంతరాలను తగ్గించి సమాజ స్థాపనకు పునాది వేసినటువంటి వాడు సైకో అయితే సైకోయే మాకు కావాలి, సైకోయే సమాజానికి కావాలి. చంద్రబాబు నాయుడు కుమారుడు ఇలాంటి తెలిసి తెలియని మాట్లాడుతున్నాడు, అవగాహన లేని మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క పథకం వెనక ఒక కన్నీటి గాథ ఉంది, 75 సంవత్సరాల ఆవేదన ఉంది. ఈ దేశంలో స్వాతంత్రం వస్తే అని ఆనాడు మన పెద్దలు చెప్పారు, ఒరే మనందరం యుద్ధం చేసి స్వాతంత్రం తెచ్చుకుంటే, పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకుంటే మన జీవితాలు బాగుపడతాయని చెప్పారు, ఈ సమాజం సమాజం ఏర్పడుతుందని చెప్పారు, ఈ అంతరాలన్నీ పోతాయని చెప్పారు. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత 4 జనరేషన్ చూసినా కనీసం చదువుకున్నటువంటి వాళ్ళనైనా అందరినీ చేయలేకపోయినాం అన్నటువంటిది ఎవరూ పట్టించుకోకపోతే ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తే గొప్ప విషయం కదా ఇది. ఈ దీని వెనకున్నటువంటి ఆలోచన ధోరణి అర్థం చేసుకోవాలి విద్యావంతులందరూ. నన్ను మనవి చేస్తున్నాను, ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? చెప్పడానికి ఏమీ లేక, కిరసనాయిల ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, కరెంటు ధర పెరిగింది, పప్పులు ఉప్పులు ధరలు పెరిగినాయి, నూనె ధర పెరిగింది అని చెప్తున్నావు. చంద్రబాబు గారు, మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాల్లో రకరకాల పార్టీలు, ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఉన్నారు, పాలన వేరువేరులు చేస్తున్నారు. ఏ దేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా నూనె చవగ్గుంతో చెప్పండి, జగ్గపేట నుంచి 10 లారీలు పంపిస్తాం నూనె చవగ్గుంటూ తెచ్చేద్దాం. విద్యుత్ ధరలు పెరిగిపోయినాయని చెప్తున్నావు కదా, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నావు కదా, ఏ రాష్ట్రంలో సవగ్గ విద్యుత్ ఉందో చెప్పండి. మిగతా 28 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు కదా, అక్కడ పరిపాలన ఏం చేయడం లేదు కదా, అక్కడెందుకు ధరలు మనకంటే ఎక్కువ ఉన్నాయి, మనతో సరిసమానంగా ఉన్నాయి? ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడానికి కారణం అతను ఇంకొక రకమైన ఆరోపణ ఈ ప్రభుత్వం మీద చేయగలిసినటువంటి స్థితిలో లేడు. ఏం చేశాడో చెప్పండి, ఇప్పుడు మీరు ఆలోచించండి. 4 సంవత్సరాల్లో చంద్రబాబు ఈ పార్టీ ప్రభుత్వం ఈ గ్రామంలో ఈ వర్గానికి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం లేదని చెప్పగలడా? లేదు. కులం చూశారు, మతం చూశారు అని చెప్పగలరా? మా పార్టీకి ఓటు వేయలేదు కనుక ఇవ్వము అని ఎప్పుడైనా అన్నారా? నీలాగా ఇంటి మీద వైఎస్ఆర్ పార్టీ జెండా మాత్రమే కడితే ఇస్తామని చెప్పారా? లేదు. ఏ గ్రామంలో అలా అడిగితే ఎవరు అలా చెప్పడం లేదు. ఏమి నువ్వు ఆరోపించగలవు? 240,000 కోట్ల రూపాయలు బీదవాళ్ళకి రకరకాల సంక్షేమ కార్యక్రమాల కింద డబ్బిస్తే ఈనాడు ఏ గ్రామంకి వెళ్ళినా ఏ లబ్ధిదారుని అడిగినా నువ్వెవరైనా డబ్బిచ్చావా? లేదు. నువ్వెవరికైనా అడిగారా నీకు? లేదు అని చెప్తున్నారు. 75 సంవత్సరాలు లంచాలతో మనందరికీ తలవంపుగా ఉన్నటువంటి అవినీతి ఈనాడు సమూలంగా కింద స్థాయిలో పూర్తిగా లేచిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా గొప్ప కాదా అని అడుగుతున్నాను నేను. దీనికి ఏ సమాధానం చెప్తావు అంటే, నువ్వు 5 సంవత్సరాల క్రితం చేస్తావు, ఏం చేస్తావు నువ్వు? గ్రామంలో 4 కార్యకర్తలను పెట్టి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఆ తెలుగుదేశం కార్యకర్త దగ్గరకు పోయి, జన్మభూమి కార్యకర్తట, మీ జన్మభూమి కార్యకర్తలు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళ జన్మభూమి అట, జన్మభూమి కాదు, నీకెంత ఇస్తావు నాకెంత ఇస్తావు, ఇదే కదా నీ కార్యక్రమం, ఏం నేర్పాను నువ్వు? చెరువుని పేరు పెట్టడం, పని చేయకుండా డబ్బు తీసుకోవడం, గుంటని పేరు చెప్పడం, పని చేయకుండా డబ్బు తీసుకోవడం, నువ్వేమో రాష్ట్ర స్థాయిలో లూటీ చేస్తే కిందనేమో అందరినీ కరెక్ట్ పీపుల్ని తయారు చేసి సమాజానికి చీడపౌరుల కింద అందరినీ తయారు చేసి కార్యక్రమం చేశావు. నేడు ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఈ వేదిక పైన కూర్చున్నటువంటి వాడు మా వద్ద ఒక్క నయాపస్ తీసుకున్నాడని ఎవరైనా ఆరోపించగలరా? ఇది కదా సరైన పాలన అంటే, ఇది కదా గొప్ప పాలన అంటే.